Okay. File, new HTML. చూడండి మనం యుఎల్ రాసుకున్నాం, ఎల్ఆర్ ఎల్ఏ రాసుకున్నాం కదా. యుఎల్ మీకు ఆల్రెడీ చెప్పాను, యుఎల్ ఎల్ఏ చాలా ఇంపార్టెంట్ మనకి అని. సో ఇందులో ఎల్ఏలో హోమ్ డౌన్లోడ్స్ కాంటాక్ట్స్ అబౌట్స్ నాలుగు ఉన్నాయి చెప్పాలంటే. నాలుగు మనకు ఎలా కనిపిస్తాయి ఇప్పుడు? ఒక పాయింట్స్ లా కనిపిస్తాయి, అంతే కదా. దీన్ని మనం అందంగా తయారు చేయాలి నీట్ గా సీఎస్ సిస్టమ్. దీనికి మెనూస్ అని పెట్టుకోండి. యూజువల్గా ఏం పెట్టాను? మెనూస్ అని పెట్టా క్లాస్. మెనూస్ అంటే ఈఎల్ఏనా? డాట్ మెనూస్ అన్నా ఈఎల్ రాసిన ఒకటే. ఎందుకంటే ఈఎల్కి మరో పేరు ఏం పెట్టాం? మెనూస్ అని పెట్టాం అంతే కదా. సరే లిస్ట్ పెట్టినా సరే మనకి స్టైల్ అప్లై అవుతుంది. ఈఎల్ పెట్టినా అయిపోద్ది, అప్లై అయిపోద్ది. కాకపోతే ఈ పేజ్లో ఎన్ని ఈఎల్ ఉంటే ఎన్ని ఈఎల్కి పనిచేస్తుంది అంతే కదా. నేనైతే మెనూస్ ఒక్కదానికి మారాలనుకుంటున్నాను కాబట్టి మెనూస్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రతి ఈఎల్కి ఈ డాట్లు ఉంటాయి, చుట్టూ స్పేస్ ఉంటాయి, ప్యాడింగ్ ఉంటుంది, చుట్టూ మార్జిన్ ఉంటుంది. మూడు ఉంటాయి, డాట్లు ఉంటాయి, ప్యాడింగ్ ఉంటుంది, మార్జిన్ ఉంటుంది. అవి మూడు అక్కర్లే వస్తుంది, అంటే మ్యాక్సిమం అక్కర్లే. సో ప్యాడింగ్ 0 pixel, మార్జిన్ 0 pixel, లిస్ట్ స్టైల్ 9. నన్ను లిస్ట్ స్టైల్ ఏంటి ఇక్కడ రాస్తే పోతాయి. డిఫాల్ట్ ఏమి తీసుకోవద్దు? డిఫాల్ట్ మరి డిస్క్ కదా, అందులో డిఫాల్ట్ 1, 2, 3, 4 కదా. అవునా కదా, వచ్చేసాయి అన్ని పోయాయి కదా, క్లియర్గా ఉంది. సరే ఇప్పుడు మెనూస్ లో ఉన్నా లో ఉన్నా అని చెప్పడానికి స్పేస్ అదేనా? మెనూస్ అంటే ఈఎల్లో ఉన్న ఎల్ఐ అయినా ఈఎల్లో ఉన్న ఎల్ఐ అని మనం మెనూస్ లో ఉన్న ఎల్ఐ అంటాం అంతేనా? ఏమన్నా ఫోర్త్ లెఫ్ట్ ఫోకస్ ప్యాడింగ్ ఏమో 5 pixels ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో మెనూకి మెనూకి మధ్యన గ్యాప్ రావాలి. ఏం చేద్దాం? మార్జిన్ 2 pixels వస్తుంది. ఫాంట్ కలర్ వైట్. ఇవన్నీ ఫస్ట్ లెటర్స్ అని నాకు క్యాపిటల్స్ కావాలి కదా. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అన్ని క్యాపిటల్ కావాలంటే అప్పర్ కేస్, అన్ని లోయర్ కావాలంటే లోయర్ కేస్. ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్ చేయండి. ప్రతి వర్డ్లోనే ఫస్ట్ లెటర్ పెట్టేస్తుంది. ప్రతి వర్డ్లోని ఒకరికి ఓకే మౌస్ పెడితే నాకు సింపుల్ కర్స మారాలి, కలర్ మారాలి. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా మెనూస్లో ఉన్న కలర్ అంటే దేని మీద అన్న, దేని మీద యాక్షన్ ఫంక్షన్ చేయడానికి ఇదేనా కాలన్? ఏమైనా తెచ్చుకోవాలి మౌస్ పెడితే. బ్యాక్గ్రౌండ్ కలర్
కర్సర్ పాయింట్ ఫాంట్ ఫ్యామిలీ ఫాంట్ సైజ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. మళ్ళీ ఫేస్ అని రాస్తాం, మళ్ళీ ఫాంట్ ఫేస్ అని రాస్తాం కదా, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని రాస్తాం. ఆటోమేటిక్ ఇవి ఏంటంటే ఆల్రెడీ ఉన్నాయి, అంటే రెగ్యులర్ ఉన్నాయన్ని వచ్చేస్తాయి. కొత్త ఫాంట్ పెట్టుకోవాలంటే పద్ధతి లేదు. ఇప్పుడు ఎలా కరిసేటట్టు మీద ఉంది, అది పెట్టడానికి పద్ధతి లేదు చెప్తాను. ప్రస్తుతానికి ఉన్న ఫాంట్ని వాడుకుందాం. ఫాంట్ సైజ్ అక్కడ ఎంత, మ్యాక్సిమం 8, ఇక మీ ఇష్టం 10 pixels 100 pixels ఉంటే 100 వచ్చింది. ఎంత పెద్ద ఫాంట్ కానీ ఎంత పెద్ద ఫాంట్ ప్రస్తుతానికి ఎంత అన్న 13. ఓకే, ఇప్పుడు మెసేజ్ వెల్కమ్ అని వేసాను. సో వెల్కమ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది, యాక్చువల్గా అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఫ్లోట్ లెఫ్ట్లో ఉన్నాయి కదా, అన్ని పై అన్ని ఫ్లోట్ లెఫ్ట్ ఉన్నాయి కాబట్టి కింద కూడా ఫ్లోట్ లెఫ్ట్ తీసుకో. సో నేను ఖచ్చితంగా ఏం అప్లై చేయాలి, క్లియర్ అప్లై చేయాలి కదా. సో పైకి వెళ్ళి ఇక్కడ క్లియర్ క్లియర్ ఇస్తే కానీ మంచిది ఎక్కువగా ఇదేనా, అర్థమైంది మీకు?